ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఈచ్ వన్ టీచ్ వన్ అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది సార్ ఈ రాష్ట్రంలో వాస్తవానికి అక్షరాస్యత చాలా తక్కువ ఉంది అని కూడా బాధపడ్డట్టుగా మేము చూడడం జరిగింది సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం హాస్టళ్లకు సన్నబియ్యం లేదా గురుకులాలే కాదు సార్ కాలేజీలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉంది ఇందాక మన ఎంఐఎం సోదరుడు మాట్లాడినట్టుగా ఉస్మా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు యూనివర్సిటీలు సేవ్ ద యూనివర్సిటీస్ చేంజ్ ద యూనివర్సిటీస్ అనే విధంగా ఉద్యమాల బాట పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ చాలా వరకు డిఎస్సి లేదు టీచర్స్ నియామకం జరగలేదు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు గురుకులాలు ప్రకటించారు కానీ ఆ గురుకులాలు చాలా వరకు ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వం నెలకు మూడు లక్షల అద్దెకు కట్టుకునే పరిస్థితి వస్తాం సార్ అద్దెకిచ్చి కట్టుకుంటే వచ్చే డబ్బులు మనకు పర్మనెంట్గా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండట్లేదు అద్దెకే పోతూ ఉంది ఇలాంటి అంశాలను కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం అన్ని రంగాలలో ముందున్నాం ముందున్నాం అంటున్నా సరే సంతోషం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు జరగడానికి కానీ తల్లి చెల్లి తేడా లేకుండా మగవాళ్ళు పాల్పడుతున్నటువంటి అఘాయిత్యాలకు కానీ ఈరోజు ప్రధానమైనటువంటి కారణం మద్యంగా మనం చూస్తున్నాం మొన్న ఈ మధ్య కాలంలో కూడా ఒక మరి దిశ ప్రియాంక కేసులో కూడా ఆ నిందితులు ఏం మాట్లాడారో మనకు అందరికీ తెలుసు ఈ మద్యం అమ్మకాలం మీద ఏమాత్రం నియంత్రణ లేదు సార్ బెల్ట్ షాపులు గుడంబను నియంత్రించడం అంటున్నారు గ్రామాలలో తండాలలో లేదా ఇంకొక కన్నా ఇంకొక పెట్టుకునేటువంటి గుడంబను మనం నియంత్రించగలిగినాం సార్ కానీ గల్లీకి గల్లికి వాడకు వందలాది బెల్ట్ షాపులు వచ్చి మరి ఎర్ర సీసాలలో తాగడానికి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి కనీసం ఈ రాష్ట్రంలో డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి వాటిని ప్రచారంలోకి తీసుకురావాలి వాటి ద్వారా ప్రజల యొక్క ఈ మద్యం సేకరణ సే సేవించేటువంటి విధానాన్ని వారి యొక్క పద్ధతిని తగ్గించి ఆరోగ్యాల వైపు మళ్లించే వైపు వారి ఆర్థిక వ్యవస్థను ఈ అత్యాచారాలు ఈ కుటుంబాలలో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని నివారించడం కోసం మద్యం పాలసీలు నియంత్రణ పాలసీలు ఏమన్నా తీసుకొచ్చిరంటే అది జరగలేదు సార్ ఎందుకంటే ఎక్కువ మద్యం ద్వారా వచ్చేటువంటి వాటితోటి మనం సంక్షేమ రంగాల వైపు ఖర్చు పెడుతున్నాం బాధాకరమైన విషయం ఏంటిదంటే సార్ నిన్నగాక మొన్న మేము పేపర్లో చూసినాము ప్రభుత్వ అధినేత పెద్దలు మరి ఎక్సైజ్ అమ్మకాలు తగ్గినాయి అని బాధపడుతున్నారు రైతుల గురించి బాధపడితే బాగుండు పైన అత్యాచారాల గురించి బాధపడితే బాగుండు గిట్టుబాటు ధర గురించి మాట్లాడితే బాగుండు సార్ ధాన్యం అమ్మితే ఇంకా డబ్బులు రానటువంటి ఎదురు చూస్తున్నటువంటి రైతుల గురించి మాట్లాడకుండా ఈరోజు మద్యం అమ్మకాలు తగ్గడానికి గురించి ప్రస్తావించడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ కాబట్టి ప్రభుత్వము ఆరోగ్య పాలసీలు పట్టుకొస్తా ఉన్నాము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా అనారోగ్యం పాలు చేస్తున్నటువంటి ఇలాంటి మద్యాన్ని పూర్తిగా తగ్గించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆత్మగౌరవానికి ప్రతీక అదేవిధంగా మానస పుత్రిక అయినటువంటి డబుల్ బెడ్రూమ్ల విషయం సార్ మా ఈటలన్న గారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బడ్జెట్లో పెట్టినప్పుడు అదే రెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై మూడు ఇళ్ళు చెప్పారు సార్ అంతకుముందు గత గవర్నర్ గారు చెప్పినప్పుడు నర్సింహన్ సార్ గారు చెప్పినప్పుడు కూడా అదే సంఖ్య చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు ఓట అకౌంట్ బడ్జెట్ మీద మాట్లాడిన రోజు కూడా అదే చెప్పారు సార్ ఈ రోజు గవర్నర్ గారు కూడా అదే చెప్పారు సార్ ఇంకా ప్రగతి పరుగులు పెడుతుందంటే అదే సంఖ్య ఉంది సార్ ఇంకా డబుల్ బెడ్రూమ్లు ముఖ్యమంత్రి గారు ఆ రోజు అనేక సందర్భాలలో మొదటి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కావచ్చు లేదా తర్వాత కావచ్చు చెప్పినటువంటి సందర్భం ఉంది సార్ కానీ పేదవాళ్ళు ఇండ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్ సంఖ్య అదే ఉంది అంటే ప్రగతి పరుగులు పెట్టిందంటే ఉన్న వాస్తవాలను మాట్లాడండి సార్ పరిస్థితి ఇది అని కానీ డబల్ బెడ్రూమ్లు ఎక్కడ కూడా రావడం అనేటువంటి పరిస్థితి అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి అన్నం ఈ డబల్ బెడ్రూమ్లలో సార్ మనం మన గవర్నమెంట్ చేసినటువంటి సమగ్ర సర్వేలో ఇరవై రెండు లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే మనం రెండు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇళ్ళు అట్లా శాంక్షన్ ఇచ్చినట్టుగా గవర్నర్ గారి ప్రసంగంలో కానీ ఇంకా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినప్పుడు కానీ ఇచ్చినటువంటి బుక్లో ఉంది సార్ మరి ఇరవై రెండు లక్షలు ఎక్కడ మనం ఎక్కడున్నాం మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇల్లు రాని వాళ్ళ పరిస్థితి ఏంది కనీసం అడవి నుంచి ఒక కట్ట తెచ్చుకొని కొట్టుకొని ఇల్లు కట్టుకుందామన్నా కూడా అవకాశాలు లేకుండా పోయినాయి మా లాంటి ప్రాంతాలలోనైతే అదేవిధంగా దళితుల మూడు ఎకరాలు సార్ మరి దళితులకు సంబంధించిన అంశం అయితే అసలు గవర్నర్ గారి ప్రసంగంలో లేకపోవడం బాధాకరం అత్యంత వెనుకబడ్డటువంటి వర్గాలు దళితులు ఎస్టీలు మైనార్టీలు ఇలాంటి వారి కోసం మరి భూ ఎక్కడ ఉన్నాయి లేదా కనీసం మా అటవీ భూముల పరిస్థితులు ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పి కూడా సంవత్సరం దాటిపోయింది ఇంతవరకు పట్టాలు అన్నటువంటి పరిస్థితి అనేక సమస్యలు ఉంటే కేవలము బాగుంది అనేటువంటి వైపే గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఉండడం చాలా బాధాకరం సార్ అదేవిధంగా ఈరోజు రైతు బంధు గురించి కూడా చెప్తా ఉన్నారు సార్ రైతు బంధు ఇచ్చేది పట్టా పెట్టుబడి లాగుంది సార్ పంట పెట్టుబడి లాగా లేదు ఇవాళ మా పోడు రైతులకు రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఎట్లా గిట్టుబడి లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు కౌలు రైతులకు లేదు అదేవిధంగా పట్టా లేనటువంటి చిన్న సన్నకారు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు పట్టాలేనటువంటి వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వము వారికి కూడా ఒక ఎందుకంటే పంట తీస్తా ఉన్నారు సార్ వాళ్ళు పంట పెట్టుబడి అన్నప్పుడు ఖచ్చితంగా రైతు బంధు అన్నప్పుడు రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లాభం జరగాలి బయట దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో నిలబడి మా కళ్ళ ముందటే వాళ్ళు చెక్కులు తీసుకొని పోతున్నారు మా పరిస్థితి ఏంది ధరణి ఏమో సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి అనేది ఇవాళ రైతులు బాధపడుతున్నటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా బాగుందని చెప్పి సార్ కానీ కౌలు రైతులు కూడా మనోళ్లే పోడు రైతులు కూడా మనోళ్లే వేల మందికి పట్టాలు రాక మీరే చూస్తూ ఉన్నారు పెట్రోల్ పోసిన చంపేసినటువంటి ఇట్లాంటి భూముల తగాదలు లేకుంటే ఇంకా ఎంత ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఇంకా ఎంతమంది అనేది కాబట్టి ఈ వీటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్